महबूब नगर పట్టణంలో వరద నీరు మురుగునీరు సులభంగా బయటకు వెళ్ళేలా ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. గడిచిన 2 రోజుల నుంచి పాలమూరు పట్టణంలో ఎప్పుడూ ఊహించని విధంగా 10.7 సెంటీమీటర్ల వర్షం కురిసిందని, తక్కువ సమయంలో పెద్ద వర్షం కురిసినందువల్ల రామయ్య బౌలి సహా లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరిందన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని చెప్పారు. నిన్న రాత్రి అల్మాస్ ఫంక్షన్ హాల్, కురిహిని శెట్టి కాలనీ, బీకరెడ్డి కాలనీలో ముంపు బాధితుల కోసం ఆశ్రయం, భోజనం ఏర్పాటు చేశామన్నారు. గతంలో మహబూబ్ నగర్లో వానాకాలంలో చెరువులో చుక్కనీరు ఉండేది కాదని, 8 ఏళ్లుగా వర్షాలు కురిసి చెరువు నిండేందుకు హరితహారం కారణమన్నారు. వరద బాధితుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామని, ప్రజలను కాపాడేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు అందరూ సహకారం అందించాలని కోరారు. నిన్న ఈ రోజు ఈ మహబూబ్ నగర్ లో ఎప్పుడు ఊహించని వర్షం, తక్కువ పీరియడ్ లో ఎక్కువ, 107 mm అంటే 10.7 సెంటీమీటర్స్ వర్షం అనేది తక్కువ పీరియడ్ లో తక్కువ సమయంలో రావడం మూలన లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైంది. మరి నైట్ అంతా కూడా వాళ్ళందరినీ కూడా ఫంక్షన్ హాల్ తరలించారు. మరి ఇంకా 2 రోజులు ఉంటే వాతావరణ శాఖ చెప్పింది కనుక 3 ఫంక్షన్ హాల్ పెట్టుకున్నాం. 3 ఫంక్షన్ హాల్లో భోజన వసతి కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి భోజనాలు అన్ని ఏర్పాటు చేసి చేస్తాం. గత 8 సంవత్సరాల నుంచి ఇయర్ ఇయర్ వర్షపాతం అనేది పెరుగుతూ పోయింది. మరి చెట్లు ఎక్కువ విపరీతంగా గ్రీనరీ కూడా మా దగ్గర ఇక్కడ దాదాపు 7% పైన గ్రీనరీ కూడా విపరీతంగా పెంచడం జరిగింది. మరి వాతావరణ పరిస్థితుల వల్ల వర్షం ఎక్కువ వచ్చినందుకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఖాళీ చేసి చేస్తాం. ఇలాంటి వర్షం మళ్ళీ భవిష్యత్తు వస్తే కూడా ఎట్లా చేద్దాం మా దాన్ని కూడా దీన్ని వాటర్ ఫ్లో ఇవ్వడానికి ఏం చేద్దాం కూడా కలెక్టర్ గారిని మా ఇంజనీరింగ్ అధికారులను కూడా ఆదేశించినాం. అండర్ గ్రౌండ్ ఎందుకంటే అన్ని ఇంట్లో వచ్చేసినాయి కనుక మరి ఉన్న రోడ్ నుంచి అండర్ గ్రౌండ్ నుంచి పెద్ద పైప్ లైన్ ద్వారా వాస్ కల్వర్ట్ ద్వారా పోటట్లు బాగుంటుంది. అది తప్ప వేరే మార్గం లేదన్నారు. దాని కూడా మేము ప్రయత్నం చేస్తాం. వాతావరణ శాఖ 2 రోజులు ఇంకా వర్షాలు ఉంటాయన్నప్పుడు మేమన్నీ ఏర్పాటు చేసిన తర్వాత కూడా మళ్ళీ మీరు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలో ఉండి ప్రాణాన్ని తెచ్చుకోవద్దండి. దయచేసి అందరు లోపల వాళ్ళు, ఎందుకంటే మా వాళ్ళు అన్నీ కూడా చూసిండ్రు, చాలా వరకు తీసుకొచ్చిండ్రు, ఇంకా కొంతమంది అక్కడ కొంత మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను. 3 ఫంక్షన్ హాల్ తీసుకున్నాను. కురుషెట్టి కాలనీ దగ్గర ఒకటి, బీకెరెడ్డి కాలనీ దగ్గర ఒకటి, ఇక్కడ అల్మాస్ ఫంక్షన్. 3 ఫంక్షన్ హాల్లో మీకు ఇంట్లో అన్ని రకాలుగా భోజనాలు అన్ని కూడా ఏర్పాటు చేస్తాను. దయచేసి ఇక్కడ రండి. 2 రోజులు వర్షాలు అయిపోయిన తర్వాత పర్మనెంట్ ఫ్యూచర్ ప్లాన్ కూడా గ్యారంటీ చేస్తాం. ఎందుకంటే చాలా చెరువులు, పంటల చెరువులు అయితే కల్టివేషన్ తర్వాత ఎండిపోయి ఉంటుంది, వర్షం పడ్డ తర్వాత నిండుతుంది, నిండిన తర్వాత అలిగి వెళ్తుంది. కానీ ఇక్కడ 365 రోజులు అలిగే వెళ్తుంటుంది కనుక ఊరు డ్రైనేజ్ నీళ్ళంతా అలా పోతున్నాయి కనుక మరి పడ్డ నీళ్ళన్నీ కూడా చుక్క చుక్క వల్ల ఇట్లా ఇదే దీని ద్వారా బయటికి రావాల్సింది తప్ప వేరేం లేదు. కనుక దానికి కూడా పర్మనెంట్గా మేము మా యంత్రాంగం అంతా కూడా 24 గంటలు అందుబాటులో ఉంటారు. టోల్ ఫ్రీ నెంబర్ పెడుతున్నాం.